బ్యాంకులో తీసుకున్న రుణాలను కట్టాలని బ్యాంక్ అధికారులు రైతుల ఇంటింటికి వెళ్లి నోటీసులు అందజేస్తున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ గ్రామంలో కల్వకుంట సెంట్రల్ బ్యాంక్ అధికారులు రైతులకు నోటీసులు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న రైతులు విలేకరులతో మాట్లాడారు. వానాకాలం పంటల సాగుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటే బ్యాంకు అధికారులు మాత్రం అప్పులు కట్టాలని నోటీసులు పంపడం ఎంతవరకు సమంజసమని వారు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రుణమాఫీ ఊసే ఎత్తటం లేదన్నారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే ఈ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో జాప్యం ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ఈ విషయమై బ్యాంకు అధికారులను వివరణ కోరగా రైతుల అప్పుగా తీసుకున్న డబ్బులకు మిత్తి కట్టి లోన్లను రెన్యువల్ చేసుకోవాలని చెబుతున్నట్లు వారు స్పష్టం చేశారు. రైతుల పక్షాన మేము రుణమాఫీ చేయాలని కోరుతున్నాం. వారు రుణమాఫీ చేస్తానన్నాడు, ఇప్పటి వరకు కూడా రుణమాఫీ చేయలేడు. అధికారి స్పందించి రుణమాఫీ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అసలు మిత్తి కడదామంటే కూడా ఇప్పుడు ఇప్పుడు దున్కాంకి కావాలి, లగుడు కావాలి, మందులకు కావాలి, ఇప్పుడు నాటేసిన కైకిళ్ళకు ఆడళ్ళకు కైకిళ్ళు కావాలి. వాళ్ళకి ఇచ్చేదానికే ఆ లగుడు ఇచ్చేదానికే కష్టం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. ఈ వర్షాలు వాడుట్ల కొంచెం నష్టం కూడా అవుతుంది, కొంచెం లాభం కూడా అవుతుంది. కాబట్టి మాఫీ చేస్తామన్నారు కేసీఆర్ సార్, ఇప్పటి వరకు కూడా మాఫీ అనేది మాట అనేది ఇస్తలేడు. కనీసం ఇప్పుడు బ్యాంకు నుంచి అనన్న వచ్చి మాకు అప్పు కట్టుండ్రి, లేకపోతే దాన్ని మిత్తన్న కట్టుండ్రి అని చెప్పి మా ఇండ్లలోకి వస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు. మరి మరి కట్టేదాకా నడవదు కానీ అని మమ్మల్ని ఖండిస్తుండ్రు, బంధిస్తుండ్రు, మమ్మల్ని ఇబ్బంది పెడుతురు. మీరు ఎక్కడ దగ్గర క్లియర్గా చేసుకోండి అని మమ్మల్ని ఇబ్బంది పెడుతురు సార్. మరి మాఫీ చేపిస్తామని ఒక హామీ ఇచ్చిర్రు మాకు, గదొక్క మాకు గరీబులకు మా వ్యవసాయదారులకు గదొకటి మాఫీ చేస్తే మీకు పుణ్యం ఉంటుంది. మేము ఎదురు చూస్తున్నాం, ఇన్ని రోజులకు ఎదురు చూసి మాకు ఆశగా వచ్చింది. ఇక ఇప్పుడు ఒకసారి దయచేసి మాకు మాఫీ చేస్తే ఎప్పుడు మీ జన్మం మేము మర్చిపోము, మేము మీది మేము మర్చిపోము.